ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని విద్యార్థులు నిరుద్యోగ యువతకు మెరుగైనటువంటి అవకాశాలు కలిగించబడతాయి. మెరుగైనటువంటి విద్యా సౌకర్యాలు కల్పించబడతాయిగా. నిరుపేద నిరుద్యోగులకు ఏదైతుందో ఉపాధి అవకాశాలు మెరుగవుతామనేటువంటి ఒక భావనతో ఆత్మత్యాగాలు ఫలితానాలతో సాధించిన తెలంగాణ ఈరోజు ఏదైతున్నదో ఆశించిన మేరకు విద్యా బోధన సౌకర్యాలు మెరుగుపరచలేకపోవటమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడ్డ సౌకర్యాలు కూడా కల్పింపబడలేకపోవటం ఇదే అదృష్టం. రాష్ట్రంలో దాదాపు 24-25 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సదుపాయం పొందుతుంటే ప్రైవేట్ యాజమాన్యంలో కూడా 24-25 లక్షల బోధన సదుపాయం కుదరదు. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది స్టూడెంట్సే ఇలా ప్రైవేట్ యాజమాన్యాల్లో బోధన సదుపాయం పొందుతుంది. ఇలా కేవలం 50% మాత్రమే ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన సౌకర్యం కల్పించబడడం జరుగుతుందని పేర్కొంటుంది. అది ఈరోజు కేవలం ప్రకటనలకి పరిమితం కావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 8 సంవత్సరాల కాలంలో మీరు అదనంగా విద్యా సౌకర్యాలు కల్పించలేకపోవటమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడ్డ విద్యా సౌకర్యాలు కూడా కొనసాగింప చేయకుండా నిలుపుదల చేయటం దురదృష్టకర పరిణామం చెప్పని పేర్కొంటున్నాను చెప్పండి. మీరు ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ జిల్లా విద్యాధికారులు, జిల్లా ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు ఈ విధంగా ఏదైతుందో ఒకవైపు బోధనకు సంబంధించినటువంటి యొక్క నియామకాలు చేపట్టబడడంతో పాటుగా వాటి పర్యవేక్షణకు సంబంధించి కూడా నియామకం చేపట్టబడడం ప్రధానమైనటువంటి అంశంగా పేర్కొన తప్పదని చెప్పాను. ఇలా రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేయబడితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 10 జిల్లాలకు అదనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడం అంటే నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ఒక 10 జిల్లాకు ఒక విద్యాధికారిని జిల్లా స్థాయిలో నియామకం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ 33 జిల్లాలో కానీ ఏదైతే ఉందో ఇక్కడ జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారులు పనిచేస్తుంది కేవలం 12 మాత్రమే. 11 విద్యాశాఖ అధికారులు అదనపు బాధ్యతలు కొనసాగటం ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. వేరు ఉమ్మడి రాష్ట్రంలో నిలిచిపోయినటువంటి ఒక పదోన్నతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తక్షణమే చేపట్టబడడం జరుగుతుందని చెప్పని అందరం కూడా ఆశించిన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడి 8 సంవత్సరాల కాలం గడుస్తుంది. మరి ఇప్పటికి కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మండల స్థాయి విద్యాధికారులు మొత్తం రాష్ట్రంలో 485 ఉంటే అవుట్ ఆఫ్ 485 మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో కేవలం 12 మంది మండల విద్యాధికారులు మాత్రమే చెప్పండి. దయచేసి దీన్ని బట్టి మీరు ఊహించండి. ఇలా ప్రధాన ఉపాధ్యాయుడికి అదన బాధ్యతలు, ఈ అదన బాధ్యతలతో ఏదైతుందో ఇటు మండల విద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించలేక, అటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించలేక, ఇక్కడ గ్రామ స్థాయిలో పాఠశాల విద్య ఏ విధంగా నిర్వీర్యం అవుతుందో మనం గమనిస్తామని చెప్పండి. అవుట్ ఆఫ్ 485 ఓన్లీ 12 MEOs ఆర్ వర్కింగ్. దయచేసి అట్లాగే ఇవాళ
పీటే కానీ లాంగ్వేజ్ పండితే కానీ సబ్జెక్ట్ ఏవైనా కానీ వారి పదోన్నతులు కల్పించకుండా నాశనంతో నేర్చుకుంటూ ఇప్పుడు ఆశించిన బోధన సత్వాలు కలిపి ఉంటుంది. ఇక్కడ కరోనా కోవిడ్ నేపథ్యంలో అంతవరకు సేవలు అందించినటువంటి యొక్క విద్యా వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిలుపుదల చేసి అక్కడ జరిగిన ఆ విద్యా వాలంటరీ వ్యవస్థ 16,000 మంది సేవలు అందించిందో ఇలా 16,000 మంది నియామకం ఏదైతుందో కొనసాగించకుండా వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయ బోధన సదుపాయం కల్పించకుండా గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలకు సంబంధించిన విద్యా అవకాశాలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో 21,000 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంటూ ఆ 21,000 పోస్టులను తక్షణమే భర్తీ చర్యలు చేపట్టాలి. దానికి సంబంధించిన టీచర్స్ క్వాలిఫైయింగ్ టెస్ట్ టిఈటి టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ టెస్ట్ నిర్వహణ సంబంధించి ప్రభుత్వం ఏదైతుందో ఆ క్వాలిఫైయింగ్ టెస్ట్ నిర్వహించింది. నియామకాలకు సంబంధించి ఇంతవరకు బిఎస్సి ద్వారా నియామకం చేపట్టాలన్నా టిఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకం చేపట్టాలన్నా ప్రభుత్వానికి స్పష్టత లేక ఏదైతుందో ఈ ఖాళీలన్నీ అదే విధంగా కొనసాగుతుందని చెప్పారు. వేళ మాజీ భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా గురు పూజ ఉత్సవాన్ని నిర్వహింప చేయడం ఏదైతుందో ఆనవాయితీ అటువంటి తెలంగాణ రాష్ట్రం ఈనాడు ఏదైతున్నదో ఇక్కడ ఉద్యోగ నియామకాలు చేపట్ట పనులు లేకపోవటంతో విద్యా వాలంటరీ వ్యవస్థ కొనసాగితే లేక పడకపోవడంతో విద్యార్థుల సమస్యలు ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం గౌరవపడుతున్నామని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుంది నేను. ఇవాళ మీరు మన ఊరు మనబడి అన్నారు, అందరూ కూడా సంబరపడ్డారే మన ఊరు మనబడి. మాకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన సమకూర్చ దొరుకుతుందని చెప్పి అందరూ కూడా భావించారు. ఏమంటా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తెరపైకి చేయడం జరిగిందో అంతకుముందు శాసనసభ్యుల ద్వారా ఈ విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి నియోజకవర్గానికి 2 కోట్లు నిధులు పెట్టడం చేయడం జరిగింది. మన ఊరు మనబడి అనే నేపథ్యంతో గతంలో శాసనసభ్యులు కల్పింపబడ్డటువంటి యొక్క ఈ 2 కోట్లు కూడా నిలిపివేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా వీళ్ళు మన ఊరు మనబడికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన అనేది కేవలం నామమాత్రంగా ప్రకటనగలిగే పరిస్థితి. వీళ్ళ పాఠశాలకు కావాల్సిన స్కావెంజర్స్ ఊడ్పర్లు వాళ్ళకి ఎంత ఇస్తారా, మీరు నెలకు 2,000-3,000 ఇస్తారు. ఆ 2,000-3,000 ఇవ్వలేక ఏదైతుందో ఆ స్కావెంజర్స్ను నిర్దాక్షిణ్యంగా తొలగించి అసలు గ్రామ పంచాయతీలోనే పనులు చేయటానికి వాళ్ళు ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం మీద ఆధారపడుతుంటే వీళ్ళ పాఠశాల నిర్వహణ కూడా సర్పంచులపై గ్రామ పంచాయతీలపై భారం మోపడం ఏదైతున్నదో వాస్తవంగా వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదని చెప్పండి. ఇలా మన ఊరు మనబడికి సంబంధించి మీరు ఎంతవరకు అయితే పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు కావాల్సిన నిధులు సమకూర్చడం జరగదో, స్కావెంజర్స్ నియామకం చేయడం జరగదో, ఇలా వంట కార్మికులకు సంబంధించి ఒకప్పుడు 1,000 రూపాయలకు పరిస్థితి ఉండేది. మొన్న శాసనసభ సమావేశాల సందర్భంగా ఆ 1,000-3,000 పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. అందరూ కూడా సంబరపడ్డారు. మా ముఖ్యమంత్రి గారు మాకు ఈ 1,000 వేతనాన్ని 3,000 చేయబోతుందని చెప్పి అందరూ సంబరపడ్డారు. వారు ప్రకటించి 6 మాసాలు వస్తుందని ఇంతవరకు ఏది చూద్దో ఆ 1,000 అలాగే ఉండిపోవడమే కాకుండా వీళ్ళ గ్యాస్ ధరలు రెట్టింపు కావడంతో
ఉమ్మడి రాష్ట్రంలో 450 రూపాయల కుకింగ్ గ్యాస్ వల్ల 1350 రూపాయలు ఇచ్చిందని చెప్పారు. మీరు వంటచ్చరు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏవైనప్పటికీ కూడా ఏదైతుందో రెట్టింపు మూడంతో పెరగడంతో వాళ్ళ వంట కార్మికులు ఎవరు కూడా మరి పనిచేసేటట్టుగా పరిస్థితి కనబడటం లేదని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఏదైతుందో ప్రకటనలు ఆయన రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రగతి తెలంగాణ ప్రజల సౌకర్యాల గురించి మాత్రమే ఆయనకు ఆలోచన ఉండదని చెప్పారు. ఇలా భారత రాజ్యాంగానికి సంబంధించి అన్నింటికంటే ప్రధానమైంది విద్యా సదుపాయాలు కల్పించడం చెప్పారు. విద్యా సదుపాయాలు కల్పించడం అటువంటి విద్యా సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అని చెప్పారు. ఒకసారి అవసరం వస్తే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పూర్తి తీసుకోండి అని చెప్పారు. నేను అక్కడ ఏ విధంగా కొనసాగుతుంది, ఇక్కడ ఏ విధంగా కొనసాగుతుంది అని చెప్పాను. మరి ఉపాధ్యాయుల నియామకం ప్రక్రియ మీరు టీఆర్పీ టీచర్స్ రిక్రూట్మెంట్ అంటారా, లేక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటారా, అంతవరకు ఏదైతుందో కనీసం విద్యా వాలంటరీ వ్యవస్థను కొనసాగింప చేయబడే విధంగా విద్యా వాలంటరీ వ్యవస్థను కొనసాగింప చేసి నిరుపేద వర్గాలైనటువంటి విద్యార్థులు అండగించే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించడం వల్ల మొదలుపెట్టారు. ఆ విధంగా కాకుండా కేవలం ప్రకటనలకే ప్రాధాన్యతనిస్తూ ఇలా విద్యా సౌకర్యాల కల్పన నిమిత్తం ఇక్కడ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ విద్యార్థులు ప్రైవేట్ సెక్టర్లో బోధన సదుపాయాలు పొందడమే కాకుండా వాళ్ళ బోధన సదుపాయం కల్పిస్తున్న వాళ్ళు కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులు అని చెప్పారు. మీరు ఆ ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉపాధి కల్పన మీ ఎజెండాలో లేదు. మరి ఆ ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించి మీరు ఏ విధంగా అండగా నిలబోతున్నారు దానిపై ఒకసారి సమీక్షించండి చెప్పండి. వారికి శాశ్వత ప్రాతిపదికన ఇవన్నీ ఏ విధంగా హౌసింగ్ ప్రోగ్రామ్ లబ్ధి వారికి తోలగొట్టడం జరుగుతుంది, అట్లాగే ఏ కాంట్రిబ్యూటర్ పెన్షన్ సౌకర్యం కల్పింపజేసి వాళ్ళ వయసు పదవి విరమణ వయసు చేసుకున్న తదుపరి వారి కొంత ప్రభుత్వం అండగా నిలిచే విధంగా మీరు పెన్షన్ సౌకర్యం మీరు లబ్ధిదారులకు 500 సమకూరుస్తే పాఠశాల 500 సమకూరుస్తే ప్రభుత్వం 1000 సమకూరుతుంది. 500 ప్లస్ 500 ప్లస్ 1000 2000 తీసుకుందో నిరుపేద వర్గాలైనటువంటి ఒక ఇలా ప్రైవేట్ రంగంలో బోధన సదుపాయాలు పొందుతున్న వారికి అందరు కూడా ఉపాధి లభించుకునే అవకాశం లభిస్తుంది. వాళ్ళకు వైద్య సదుపాయం, గృహ నిర్మాణ సదుపాయం ఇవన్నీ కూడా కల్పింప చేయబడటం ప్రభుత్వ బాధ్యత పాలించాలని చెప్పారు. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువతనే కాకుండా ఆనాటి ప్రభుత్వ రంగంలో బోధన సదుపాయం పొందినటువంటి టీచర్స్ తోడు ప్రైవేట్ రంగంలో బోధన సదుపాయం పొందుకున్నటువంటి ఒక ఉపాధ్యాయులు కూడా వెళ్ళి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలవ జరిగిందని చెప్పారు. అటువంటి వారికి అండగా నిలవడం మీ ప్రభుత్వ బాధ్యత. మీకు మనంటే రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా సంతోషం ఆయన. రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవాళ కొత్త కార్యక్రమం కాదు, ఇది అనాదిగా ఈ రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో ఇలా గురుకుల ఆశ్రమ పాఠశాల కార్యక్రమం అమలు చేయబడడం జరుగుతుందని చెప్పారు. ఈ గురుకుల ఆశ్రమ పాఠశాలకు సంబంధించి మీరు ఇంతవరకు అయితే శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించలేదు, వాళ్ళకు తిరిగేందుకు బోధన సదుపాయం పొందలేకపోయింది. ఉదాహరణ నాయకల్ మండలి అల్లీపూరే కానీ, గురుకుల మండలి మహిళాపూరే కానీ, పెగడపల్లి మండల కేంద్రమే కానీ, ఇక్కడ గొల్లపల్లి మండల కేంద్రమే కానీ, ఈ రకం చూస్తుంటే అది సీకి సంబంధించిన గురుకుల ఆశ్రమ పాఠశాల కానీ, సీకి సంబంధించిన గురుకుల ఆశ్రమ పాఠశాల కానీ ప్రభుత్వం ఎంతవరకు ప్రచార ఆర్పాటలకి ప్రభుత్వం చెప్పారు. నిజమైన రాధాకృష్ణుడు గారికి నివాళులు అంటే ఇది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ యాజమాన్యంలో కానీ బోధన సదుపాయం కల్పించబడుతున్నటువంటి ఒక విద్యార్థులు అందరికీ కూడా ఇలా పూర్తి స్థాయిలో బోధన సదుపాయం కల్పించబడ్డప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఒక ఆచిక్య పాలన పొందగలుగుతున్నటువంటి భావన
నేను వ్యక్తం చేస్తూ ప్లస్ సర్వశిక్ష అభయం కానివ్వండి. మోడల్ స్కూల్స్ కానివ్వండి, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు కానివ్వండి, దాదాపు దశాబ్ద కాలంకి వెళ్ళి బదిలీ లేక మళ్ళీ ఇక్కడ పనిచేస్తుందో వాళ్ళకి తెలియదు చెప్పండి. ఒకసారి నియామకం పొందినటువంటి ఒక ఉపాధ్యాయుడు వాళ్ళు కస్తూరిబా కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి, ఏ పాఠశాలలు అయినప్పటికీ వాళ్ళకు మెరిట్ ఆధారితంగా ఇది ఒక క్రమబద్ధీకరణ కూడా కోరతాబద్ద ఆ విధంగా కార్యక్రమం చేపట్టాల్సి పోయి కేవలం ప్రకటనలతోనే పాఠశాల పాత్రాలకు ఉత్తేజిస్తున్నటువంటి కేరళ పార్టీ వాళ్ళు రూపాన్ని ప్రజానికి గమనిస్తున్నారని చెప్పి సీఎం గారి మాటల్లోనే పేరు అని వాళ్ళు ఉన్నాయి ఉంటాం అది అది గెలుస్తా అని చెప్పి బాగుంటుందో చెప్పి అంటే ఆయన అంచనా కావాలని 30 స్థానాలు కోరుకుంటుంది ఆయన అవసరం అంచనా కావాలి. ఈ పరిస్థితుల్లో కూడా టీఆర్ 3 స్థానాలు చేయాలి ఆయన కూడా తెలిసొచ్చింది సీఎం గారి కాబట్టి మళ్ళీ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అంటే కొత్త రకమైనటువంటి ఒక నాటకం తెరచిస్తుందని చెప్పి చెప్పక తప్పదు చెప్పుకుంటున్నా. కానీ ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాబోయేటటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వారి 8 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నా అనేటువంటి విశ్వాసాన్ని చెప్తున్నాను.